దేవునామానికి మహిమ కలుగును గాక. ఈ నిజమైన వెలుగు కార్యక్రమాన్ని చూస్తున్న ప్రియ ప్రేక్షకులందరికీ యేసుక్రీస్తునామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. ఇక సమయంలో మనము ధ్యానం చేయబోయేటువంటి అంశము, దేవుడు ఎవరికి దగ్గరగా ఉంటాడు? దేవునికి దగ్గరగా మనం ఉండాలి అంటే, దేవుడు మనకు దగ్గరగా ఉండాలి అంటే మనం ఎలాంటి ప్రార్థన చేయాలి, మనం ఏ రీతిగా నడుచుకుంటే దేవుడు మనకు సమీపంగా ఉంటాడు అనేటువంటి విషయాన్ని ఈరోజు మనం ధ్యానం చేసుకుందాం. సహజంగా మనకు మనుషులు దగ్గరగా ఉంటే ఎంతో ధైర్యం, ఎంతో ఆదరణ, ఎంతో బలం ప్రేమించేవారు. అలాగనే మనల్ని ప్రేమించేటువంటి దేవుడు మన దగ్గర ఉన్నట్లయితే మన జీవితాలు ఎంతో ఆశీర్వాదకరంగా ఉంటాయని మనందరికీ కూడా తెలుసు. మొట్టమొదటిగా కీర్తనకారుడైన దావీదు అంటున్నాడు, అయ్యాను నాకు దూరంగా ఉండొద్దు నాయన, నాకు దగ్గరగా ఉండు అని ఆయన ప్రార్థన చేశాడు. కనుక దేవుడు మనకు దగ్గరగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం చేయవలసింది ఏమిటంటే నిజముగా మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. చూడండి, కీర్తనల గ్రంథము 145వ కీర్తన 18వ వచనం, తనకు నిజముగా మొరపెట్టు వారికి అందరికి యెహోవా సమీపముగా ఉన్నాడు. యెహోవా సమీపముగా ఉన్నాడు. కనుక మనము నిజముగా ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో, మన హృదయాన్ని విప్పి, మన మనస్సు విప్పి, దేవునితో యథార్థంగా ఎప్పుడైతే మనం మాట్లాడతామో, అప్పుడు దేవుడు మనకు దగ్గరగా ఉంటాడు. చాలాసార్లు ప్రార్థన చేస్తారు కానీ దేవుని మీద మనసు పెట్టి ప్రార్థన చేయరు, దేవుని మీద హృదయాన్ని ఉంచి ప్రార్థన చేయరు. కానీ నిజంగా ఎవరైతే దేవునికి ప్రార్థన చేస్తారో, నిజంగా దేవునితో ఎవరైతే మొరపెడతారో, నిజంగా దేవుని సన్నిధిలో ఎవరైతే కన్నీళ్లు గారుస్తారో, వారికి దేవుడు ఎలా ఉంటాడంటే దగ్గరగా ఉంటాడు. పరిసయుడు ప్రార్థన చేశాడు, సుంకరి ప్రార్థన చేశాడు. కానీ పరిసయుడు ప్రార్థన చేసినప్పుడు దేవుడు దగ్గరికి రాలేదు, కానీ సుంకరి ప్రార్థన చేసినప్పుడు దేవుడు సుంకరి దగ్గరకు వచ్చాడు. దేవా, పాపినైనా నన్ను కరుణించునైనా, పాపినైనా నన్ను కరుణించునైనా, నన్ను నేను మార్చుకోలేను ప్రభా అని సుంకరి ప్రార్థన చేసినప్పుడు సుంకరి దగ్గరికి దేవుడు వచ్చి సుంకరి యొక్క హృదయాన్ని దేవుడు పరిశుద్ధపరిచాడు. దావీదు కూడా దేవునికి నిశ్చయంగా మొరపెట్టేవాడు, యథార్థంగా మొరపెట్టేవాడు. తను దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చలేకపోతున్నానని, దేవుని సన్నిధిలో మొరపెట్టలేకపోతున్నానని దావీదు దేవుని సన్నిధిలో నిశ్చయంగా ప్రార్థన చేసేవాడు. నా బుద్ధిహీనత నీకు తెలిసే ఉన్నది నాయన, నా అపరాధాలు నీకు మరుగైనవి కాదు నాయనా, నువ్వు నన్ను నిర్దోషిగా తీర్చి నిర్దోష మార్గంలో నన్ను నడిపించు ప్రభువా, నీ సన్నిధిలో నేను నిజంగా మొరపెట్టలేకపోతున్నాను, నాకున్న జ్ఞానము సరిపోవట్లేదని దావీదు దేవుని దగ్గర యథార్థంగా ఆధారపడ్డాడు. పరిశుద్ధాత్మ దేవుడు ఒక వ్యక్తిని బలపరచాలి అంటే ఆ వ్యక్తి దేవుని సన్నిధిలో నిజముగా మొరపెట్టేవాడై ఉంటాడు, నిజమైనటువంటి ప్రార్థన చేయగలిగిన వాడు ఉంటాడు. మన దేవుడు నిజమైనటువంటి దేవుడు కనుక ఇజ్రాయెల్ ప్రజలకు ఈ దేవుడు సమీపంగా ఉన్నట్టుగా ఏ దేవుడు ఎవరికి సమీపంగా ఉండలేదట. ఇజ్రాయెల్ అనగా దేవుని బిడలు. దేవుని బిడలకు ఈ దేవుడు ఎలా ఉంటాడంటే సమీపముగా, చాలా దగ్గరగా ఉండాలని నేను కోరుకుంటున్నాడు. ఎంత దగ్గరగా అంటే మన హృదయంలో ఉండి ఆయన మనకు తోడుగా ఉండి ఆయన మనల్ని నడిపించాలి అని చెప్పి ఆయన కోరుకుంటున్నాడు. నీవు దేవుడు నీకు దగ్గరగా ఉండే ప్రార్థనలు చేస్తున్నావా? దేవుడు నీలో ఉండి నేను నడిపించేటువంటి ప్రార్థనలు చేస్తున్నావా? దేవుడు నీలో ఉండి నీకు ఆలోచన చెప్పేటువంటి ప్రార్థనలు చేస్తున్నావా? లేదంటే ప్రార్థన చేయాలి కాబట్టి చేస్తున్నానండి, ప్రార్థన చేయకపోతే ఏదో అయిపోద్దని చెప్పి చేస్తున్నానండి, ఎప్పుడో చిన్నప్పుడు నేర్చుకున్న ప్రార్థన చేస్తున్నాను, ఒక ఆచారమైనటువంటి ప్రార్థన చేస్తున్నాము, ఒక అలవాటుతో కూడినటువంటి ప్రార్థన చేస్తున్నాము, అలా కాకుండా
ఒక నిజమైనటువంటి ప్రార్థన చేయటం నీ జీవితంలో ఎప్పుడైతే నువ్వు నేర్చుకుంటావో దేవుడు నీ పట్ల కనికరపడతాడు, నీ దగ్గరకు ఆయన వచ్చేస్తాడు. ఆదరు నిత్యముగా మొరపెట్టేది తనకున్న కష్టంలో తన బిడ్డను రక్షించుకోవాలి అని దేవుడు కృప చూపించి తన దూతను పంపి నీటి ఒడ్డును చూపించి ఆగరిక కళ్ళు తెరిచి ఆగరును తన బిడ్డను దేవుడు రక్షించాడు. సంసోను కూడా తను మరణాపాయంలో ఉన్నప్పుడు నిత్యంగా దేవునికి మొరపెట్టాడు. ఆ దాగోను గుడిలో దేవుడు తనకిచ్చిన బలాన్ని బట్టి ఆ దాగోను గుడిని ఆయన కూల్చివేయగలిగాడు. దేవుని సన్నిధిలో మనము నిజంగా మొరపెట్టడం మనం నేర్చుకోవాలి. నిజంగా మొరపెట్టడం అంటే హృదయాన్ని తెరిచి మనసు తెరిచి కన్నీళ్లతో ప్రార్థన చేయటం దేవుని సన్నిధిలో నిజంగా మొరపెట్టడం. నువ్వు దేవుని సన్నిధిలో నిజంగా మొరపెడుతున్నావా? దేవుడు నీకు దగ్గరగా ఉండాలని, దేవుడు నీకు సమీపంగా ఉండాలని, దేవుడు తోడుగా లేకపోతే దేవుని కొరకు బ్రతకలేనని, దేవుడు నడిపించకపోతే దేవుడి కోసం వెళ్ళబడలేనని, దేవుడు కలిగించకపోతే దేవుని యొక్క చిత్తంలో నడవలేనని, దైవ బలము కొరకు నిజంగా మొరపెడుతున్నావా? దైవ అభిషేకము కొరకు నిజంగానూ మొరపెడుతున్నావా? భారం కలిగి మొరపెడుతున్నావా? ఎన్నోసార్లు ప్రార్థన చేసావు నీ జీవితంలో, ఎన్నోసార్లు ప్రయత్నం చేసావు నీ జీవితంలో, నిజంగా నువ్వు మొరపెట్టలేదేమో. అయితే దేవుడు నీతోనే మాట్లాడుతున్నాడు ఈ సమయంలో. నీ హృదయాన్ని తెరిచి నువ్వు నిజంగా మొరపెట్టాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఇష్యా మరణకరమైనటువంటి రోగంలో ఇష్యా ప్రవక్త ద్వారా హెచ్చరించబడినప్పుడు ఆయన గోడ తట్టు తిరిగి నిజమైన ప్రార్థన చేశాడు, కన్నీళ్లు కార్చి ప్రార్థన చేశాడు. అంతకుముందు కూడా ఆయనకి ప్రార్థన అలవాటు ఉంది కాబట్టి ప్రార్థన చేశాడు, కార్యం జరగల. కనుక నిజమైన ప్రార్థన చేసినప్పుడు ఇష్యాకు దేవుడు దగ్గరగా వచ్చాడు. మన బ్రతుకులో మనం కోరుకోవాల్సింది ఏమిటంటే దేవుడు మన దగ్గర ఉండాలి. అయ్యా నువ్వు నాకు దూరంగా ఉండొద్దయ్యా, నాకు దగ్గరగా ఉండయ్యా అని కీర్తనకారుడు ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు కూడా దేవుడు దగ్గరగా ఉండాలని నువ్వు ప్రార్థన చేస్తున్నట్లయితే ఆయన జీవితంలో అద్భుతమైన కృప చూపించి ఆయన దగ్గరకు రాబోతున్నాడు. నిజంగా నువ్వు మొరపెట్టడం నేర్చుకో, దేవుడు నీకు దగ్గరగా వస్తాడు. రెండవదిగా దేవుడు ఎవరికి దగ్గరగా వస్తాడు, ఎవరికి సమీపంగా వస్తాడు అంటే చూడండి, కీర్తన గ్రంథము 75వ కీర్తన 1వచనం. దేవా, మేము నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నువ్వు సమీపంగా ఉన్నావని కృతజ్ఞతాస్తుతులు చెల్లించుతున్నాము. ఆసాపు భక్తుడు ఈ కీర్తనను రాశాడు. ఏమని చెప్తున్నాడంటే, దేవా మేము నీ కృతజ్ఞతాస్తుతులు చెల్లించున్నాము, నువ్వు సమీపంగానున్నావని, నువ్వు సమీపంగానున్నావని. ఎవరైతే దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెప్తారో దేవుడు చేసిన మేలును బట్టి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉంటారు, దేవుడు వారికి దగ్గరగా ఉంటాడు. దేవుడు నీ జీవితాన్ని మార్చినందుకు, దేవుడు నీ జీవితంలో మేలు చేసినందుకు, దేవుడు నీకు నిత్య రాజ్యాన్ని సిద్ధపరిచినందుకు నువ్వు ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. 10 మంది కుష్ఠరోగులను యేసుక్రీస్తు ప్రభువారు బాగు చేస్తే కృతజ్ఞత చెప్పడానికి ఒక్కడే తిరిగి వచ్చాడు. మరి నీ జీవితంలో నీకు ఆ ప్రార్థనలో దేవునికి కృతజ్ఞతను తెలియపరుస్తున్నావా? నీ జీవితంలో ఉదయం నుండి రాత్రి వరకు దేవుడు కాపాడినందుకు దేవుని పట్ల కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నావా? పోస్తున్నటువంటి పౌలు అంటున్నాడు తిమోతికి రాసినటువంటి 1 పత్రిక 1వ అధ్యాయం 12వ వచనం,
పూర్వము దోషకుడును హింసకుడును హానికరుడునైన నన్ను తన పరిచర్యకు నియమించి నమ్మకమైన వాణిగా ఎంచినందుకు నన్ను బలపరిచిన మన ప్రభు అయిన క్రీస్తు యేసుకు కృతజ్ఞుడునై ఉన్నాను. కృతజ్ఞుడునై ఉన్నాను. పూర్వం నేను దోషకుడుగా ఉన్నాను, హింసకుడుగా ఉన్నాను, హానికరుడుగా ఉన్నాను. నన్ను తన పరిచర్యకు నియమించాడు. అలాంటి నన్ను మార్చాడు ఆయన. మార్చి ఆయన ఏం చేస్తాడంట, ఏమండి, ఆయన పరిచర్య కొరకు నియమించి ఆయన నన్ను ఏం చేస్తాడంటే బలపరిచినందుకు నేను దేవునికి కృతజ్ఞత కలిగి ఉన్నాను. కాబట్టి మన జీవితాల్లో మనం కూడా దేవునికి కృతజ్ఞత కలిగి ఉండాలి. కృతజ్ఞత భావాన్ని మనం కలిగి, కృతజ్ఞత ఆలోచన మనం కలిగి. చాలామంది జీవితాల్లో దేవుడు ఎంతో మేలు చేసినప్పటికీ కూడా వారిలో సరైనటువంటి కృతజ్ఞత, దేవుడు ఏమేమి చేశాడులే, దేవుడు ఏమేమి చేస్తాడులే అంటూ ఉంటారు. ఆయన చేసిన ప్రతి చిన్న మేలును బట్టి నువ్వు కన్నీటితో కనుక కృతజ్ఞతాభావాన్ని కనుక కలిగి ఉన్నట్లయితే ఆయన నీ దగ్గర ఉండే నడిపిస్తాడు. పౌలు గారు పరిచర్యలో ఎన్నో ఆటంకాలు, శోధనలు, వ్యతిరేకతలు, వాటన్నిటిని కూడా పౌలు అధిగమించినప్పుడు పౌలు ఎప్పుడు కూడా దేవునికి కన్నీటితో కృతజ్ఞతాస్తుతులు చెల్లించాడు. కనుక నీ జీవితం కూడా అద్భుతంగా మార్చబడాలంటే కన్నీళ్లతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించు. నీ జీవితాన్ని ఎంత అద్భుతంగా మార్చేస్తాడో, ఆయన నీ జీవితాన్ని ఎంత ఆశ్చర్యంగా మార్చేస్తాడో, ఇతరులకు ఎంత మేలుకరంగా నీ జీవితాన్ని ఆయన మార్చేస్తాడో. దేవుని పట్ల నువ్వు కృతజ్ఞత కలిగి ఉన్నావా? దేవుడు నీకు ఆశిస్తున్నందుకు, ఆరోగ్యాన్ని ఇస్తున్నందుకు, పనిచేసుకోవడానికి జ్ఞానాన్ని ఇస్తున్నందుకు, పనిచేసుకోవడానికి నీకు కావలసిన బలాన్ని ఇస్తున్నందుకు దేవుని పట్ల కృతజ్ఞతాభావాలు కలిగి ఉన్నావా? లేడు, చాలామంది ఆ యొక్క కృతజ్ఞతాభావాన్ని కలిగి లేకపోవటం బట్టి దేవుడు ఇచ్చేటువంటి ఆశీర్వాదాన్ని వారి జీవితాల్లో వాళ్ళు కోల్పోతున్నారు. దేవుడు ఇచ్చేటువంటి దీవెనను వారి జీవితాల్లో వారు కోల్పోతున్నారు. పరిస్థితి ఏదైనప్పటికీ కూడా దేవుని పట్ల నువ్వు కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నట్లయితే దేవుడు నీకు దగ్గరగా ఉంటాడు. శ్రమ కాలంలో, శోధన కాలంలో, ఇరుకులో, ఇబ్బందులలో దేవుడు నీకు దగ్గరగా ఉండాలి అంటే దేవుడు ఇచ్చాడు, దేవుడు తీసుకున్నాడు, దేవునికి స్తుతి కలుగును కాక. దేవుడిని స్తుతించేటువంటి ఆ మంచి మనసు నీ జీవితంలో నువ్వు కలిగి ఉంటే ఆయన నీకు దగ్గరగా వస్తాడు, దగ్గరగా వస్తాడు. పౌలు గారి జీవితానే కాదు, దేవుడు ఎంతోమందిని దర్శించి వారి జీవితాలను మార్చాడు. కానీ అందరిలో ఏం లేదంటే కృతజ్ఞతాభావం. నా బండ హృదయాన్ని మార్చినందుకు నీ స్తోత్రం ఉంది, నా రాతి హృదయాన్ని మార్చినందుకు నీ స్తోత్రాలు ఉన్నాయి, నాకున్న దరిద్రాన్ని తొలగించినందుకే నీ స్తోత్రాలు ఉన్నాయి, నన్ను ఒక ఆశీర్వాదకరమైన వ్యక్తిగా ఉంచినందుకే నీ స్తోత్రాలు ఉన్నాయి అని నీవు కన్నీటితో దేవునికి కృతజ్ఞత కలిగి ఉండు. రేపటిదైన మరొక నూతనమైన మేలును దేవుడు నీకు చేయబోతున్నాడు. ఒకవేళ నువ్వు ఏ దారి లేనివాడిగా, ఏ మార్గం లేనివాడిగా, ఏ సహాయం లేనివాడిగా, నీకున్న అవసరతలో యువకుల యొక్క సహాయం లేనివాడిగా ఒకవేళ నీవు ఉన్నాయేమో, నువ్వు దేవుని పట్ల నాకు మార్గం చూపుతున్నందుకు నీ కృతజ్ఞతాస్తుతులు అయ్యాలి. కళ్ళెళ్ళతో ఒకసారి ప్రభుకు వందనాలు చెప్పు చూడు. అరణ్యంలో మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా, సముద్రంలో ఇజ్రాయెల్ ప్రజలకు మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా, యార్దాన్లో మార్గాన్ని సిద్ధపరిచినట్లుగా దేవుడు నీ కొరకు మార్గాన్ని తెరుస్తాడు. ఒకవేళ నువ్వు ఉద్యోగం చేయడానికి దారులు ముయబడిపోయినాయేమో, నీకు రావాల్సిన ధన సహాయం రావడానికి ఉన్న దారులు ముయబడిపోయినాయేమో,
ఒకవేళ నీకు ఉన్నటువంటి రోగాన్ని బట్టి డాక్టర్లు ఏమి చేయలేనని వాళ్ళు చేతులు ఎత్తేసారేమో, మార్గం లేదేమో. కానీ దేవుని సన్నిధిలో కన్నీటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడు. నాయనా, నా కొరకు ఒక ద్వారాన్ని తెరుస్తున్నందుకు వందనాలయ్యా, నాకు ఒక సహాయాన్ని పంపుతున్నందుకే వందనాలయ్యా, నాకు ఒక మేలు చేస్తున్నందుకే వందనాలయ్యా. నువ్వు కన్నీళ్లతో దేవునికి వందనాలు చెప్పు, వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లించు చూడు. ఆయన నీకు సమీపంగా ఉండి అద్భుతాలు చేయటం ప్రారంభము చేస్తాడు. ఆయన అద్భుతాలు చేసేటట్లుగా విరిగి నిన్న హృదయంతో కన్నీటితో దేవునికి కృతజ్ఞతాభావాన్ని కలిగి ఉన్నాడు. నీ హృదయంలో దినదినము నూతన బలం, నూతన అభిషేకం, నూతనమైన నడిపింపు నువ్వు పొందుకోగలవు. ఈరోజు చాలామంది దేవుని దగ్గర నుంచి మేలును పొందుకుంటున్నారు, కానీ దేవుడు ఆశించినంత కృతజ్ఞతాభావాన్ని వాళ్ళు కలిగి ఉండట్లేదు. దేవుడు కోరుకున్నంత కృతజ్ఞతాభావాన్ని వాళ్ళు కలిగి ఉండట్లేదు. అందుకనే దేవుడు మరిన్ని కార్యాలు వారి జీవితాల్లో చేయలేకపోతున్నాడు. కొంతవరకు దేవుడు దీవించిన తర్వాత చాలామంది కృతజ్ఞతాభావాన్ని మర్చిపోతున్నారు. చాలామంది ఆ కన్నీళ్లతో దేవుని వందనాలు చెప్పే భావాన్ని మర్చిపోతూ ఉన్నారు. నీ జీవితంలో చేసిన ప్రతి చిన్న మేలును బట్టి కూడా నువ్వు దేవునికి కన్నీళ్లతో వందనాలు చెప్పగలిగినట్లయితే నీ జీవితంలో ఆయన నీకు దగ్గరగా ఉండి మరొక నూతనమైన మేలు చేస్తాడు. దావీదు తన జీవితంలో చేసిన ప్రతి మేలును బట్టి కూడా దావీదు ఇప్పుడు కూడా కన్నీళ్లతో దేవునికి వందనాలు చెప్పేవాడు. అరణ్యంలో ఉన్నటువంటి ఆ దావీదు, అడవిలో ఉన్నటువంటి ఆ దావీదు, సౌలు దగ్గర పరిచర్య చేయడానికి వచ్చినప్పుడు, సౌలు ఇంట్లోనికి వచ్చినప్పుడు ఆ యొక్క మరి సితారను వాయిస్తూ దేవుని స్తుతిస్తూ ఉన్నాడు. అయ్యా, అడవిలో ఉన్న నన్ను రాజు గృహంలో పెట్టావయ్యా అని దేవునికి కన్నీళ్లతో వందనాలు చెప్పేవాడు. అయ్యా, నేను రాజుగారింట్లో ఉండడానికి నేను అర్హుణ్ణి కాదయ్యా, కానీ నన్ను తీసుకొచ్చి ఇక్కడ ఉంచావు నాయనా అని దావీదు కన్నీటితో దేవునికి వందనాలు చెప్పేవాడు. అందుకని దావీదును దేవుడు అంచెలంచెలుగా దీవించాడు. దావీదుకు దేవుడు చాలా చాలా దగ్గరగా ఉన్నాడు. ఆయన అంచెలంచెలుగా దావీదును దేవుడు ఆశీర్వదించడానికి గల కారణం ఏమిటంటే దావీదు తన జీవితంలో ఎల్లప్పుడూ కూడా కన్నీళ్లతో దేవుని వందనాలు చెప్పే స్వభావాన్ని ఆయన కలిగి ఉన్నాడు. కనుక దావీదుకు దేవుడు దగ్గరగా ఉండి అంచెలంచెలుగా దేవుడు దీవించాడు. ఈ మాటలు వింటున్న నీ జీవితంలో కూడా దేవుడు అంచెలంచెలుగా నిన్ను దీవించాలి అంటే, అంచెలంచెలుగా దేవుడు నిన్ను హెచ్చించాలి అంటే, ఆయన నీకు తోడై ఉండి ఆయన దగ్గరగా ఉండి నిన్ను బలపరచాలి అంటే, నువ్వు దేవుని సన్నిధిలో దేవునికి కన్నీటితో దేవుని కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకో. ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైనటువంటి కృపను నువ్వు పొందుకొనగలుగుతావు. ఆయన ఇచ్చేటువంటి అద్భుతమైన దీవెను నువ్వు పొందుకొనగలుగుతావు. నా పరిచర్యలో నేను సేవ ప్రారంభించినప్పుడు కనీసం ప్రయాణం చేయడానికి ఒక సైకిల్ కూడా ఉండేది కాదు, జేబులో ఛార్జీలకి డబ్బులు కూడా ఉండేవి. ఎస్ఐయా, నీకు ఇష్టమైతే నాయన ఓ సైకిల్ ప్రభువా, పరిచర్యలో ఛార్జీలు లేకుండా కొంత దూరం ప్రయాణం చేయగలిగిన స్వార్థను ప్రకటిస్తానని దేవుని సన్నిధిలో కన్నీటితో దేవుని వందనాలు చెప్పారు. దేవునికి స్తోత్రం కలుగుండే ఇంచుమించుగా ప్రార్థన చేస్తే రెండు నెలల్లోనే దేవుడు కొంతమంది బిడ్డలను ప్రేరేపించి ఒక క్రొత్త సైకిల్ను దేవుడు నాకు ఇచ్చారు. ఆ సైకిల్ ఇచ్చినప్పుడు నా యొక్క హృదయము కృతజ్ఞతాభావంతో నిండిపోయింది. దానిని బట్టి నేను కన్నీటితో దేవుని వందనాలు చెప్పాను. కనుక నీ జీవితంలోను కలిగి ఉన్న ప్రతి దానిని బట్టి కూడా కన్నీటితో దేవునికి కృతజ్ఞతాస్తుతులు కనుక నువ్వు చెప్పగలిగినట్లయితే ఈ దేవుడు నీకు దగ్గరగా వచ్చేస్తాడమ్మా. కన్నీళ్లతో నువ్వు దేవునికి స్తుతులు చెప్పినప్పుడు ఆయనకి చాలా సమీపంగా వచ్చేస్తాడు. ఆసాబ్ దగ్గరికే కాదు, దావీదు దగ్గరికే కాదు, పౌలు దగ్గరికే కాదు, ఆయన నీ దగ్గరకు కూడా రావాలని కోరుకుంటున్నాడు. ఆయన నిన్ను కూడా దర్శించాలని, నూతనమైన మేలుతో నింపాలని ఆయన కోరుకుంటున్నాడు. కనుక మన జీవితంలో యథార్థంగా మన దేవుని మీద ఆధారపడదాం, దేవుని వైపు చూద్దాం.
మూడవదిగా మనం చూసినట్లయితే దేవుణ్ణి ఎవరైతే వెతుకుతారో మనసులో హృదయంలో దేవుడు వారికి దగ్గరగా వచ్చేస్తాడు. యెషయా గ్రంథము 55:6 యెహోవా మీకు దొరుకు కాలమందు ఆయనను వెదకుడి, ఆయన సమీపంలో ఉండగా ఆయనను వేడుకుడి. ఎవరైతే ఆయనను వెతుకుతారో దేవుడు వారికి దగ్గరగా వచ్చేస్తాడు. కాబట్టి నువ్వు వేటిని వెతుకుతున్నావు? ఈ లోక సంబంధమైన వాటిని వెతుకుతున్నావా? దేవుని వెతుకుతున్నావా? ఉదయాన్నే నిద్ర లేవగానే దేవుని సన్నిధిని వెతుకుతున్నావా? దేవుని పరిశుద్ధతను వెతుకుతున్నావా? నీ అంతరంగంలో దేవుని యొక్క ఆత్మ వెతుకుతున్నావా? లేకపోయినట్లయితే ఉదయాన్నే లేచి సెల్ ఫోన్ తీసుకుని ఈ లోకాన్ని వెతుకుతున్నావా? లేనట్లయితే నువ్వు ఏ కూన లేచి బైబిల్ గ్రంథాన్ని తెరిచి దేవుని వెతుకుతున్నావా? ఒకసారి మిమ్మల్ని మీరు పరిశీలన చేసుకోండి, పరీక్షించుకోండి. ఎవరైతే దేవుని వెతుకుతారో దేవుడు వారికి ప్రత్యక్షమవుతాడు, దేవుడు వారికి దగ్గరగా వచ్చేస్తాడు. నీ జీవితంలో కూడా ఆయనకు దగ్గరగా రావాలని కోరుకుంటున్నాడు. ప్రతి సందర్భంలో కూడా మన హృదయంలో వెతకాల్సింది దైవ సన్నిధిని మనం వెతకాలి, దైవ కృపను మనం వెతకాలి, దేవుని యొక్క వాక్యాన్ని మనం వెతకాలి, దేవుని వాక్యంలో ఉన్నటువంటి గూఢమైన విషయాలను మనం వెతకాలి. అలా ఎప్పుడైతే మనం వెతుకుతామో వెతుకుడి దొరుకును అన్నట్లుగా ఆయన జీవపు వాక్యము మనకు దొరుకుతుంది, ఆయన జీవపు సన్నిధి మనకు దొరుకుతుంది కనుక, ఆయన మనకు దగ్గరగా ఉండేటువంటి దేవుడు కనుక మనం ఆయనను వెతికేటువంటి వారిగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు. ఈరోజు నేను మీకు నేను మూడు విషయాలు తెలియజేస్తున్నాను. దేవుడు నీకు దగ్గరగా ఉండాలి అంటే మొట్టమొదటిగా ఆయన సన్నిధిలో నిశ్చయంగా మొరపెట్టేటువంటి బిడ్డగా ఉండాలి. ఎవరైతే నిశ్చయంగా మొరపెడతారో దేవుడు వారికి దగ్గరగా వస్తాడు. రెండవదిగా ఎవరైతే దేవునికి నిండు మనసుతో దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తారో దేవుడు వారికి దగ్గరగా వస్తాడు. మూడవదిగా ఎవరైతే మరి దేవుణ్ణి తన యొక్క మనసులో హృదయంలో ఎప్పుడు కూడా వెతుకుతూ ఉంటారో ఆ దేవుని మీద ఆ మనసు హృదయాన్ని పెట్టి ఆలోచన చేస్తూ ఉంటారో దేవుడు వారికి దగ్గరగా వస్తాడు. ఒక కళ ద్వారానో, ఒక దర్శనం ద్వారానో, తన వాక్కు ద్వారానో, తన ప్రత్యక్ష ద్వారానో తను తను నీకు కనపరుచుకోవడానికి ఇష్టపడతాడు. నీలో ఉన్నటువంటి భయాలను బాధలను ఆయన తొలగించి ఆయన నామ మహిమ కొరకు నిన్ను ఒక ప్రత్యేకమైనటువంటి బిడ్డగా ఆయన నిలబెడతాడు. కనుక ఈ మాటలు నీ జీవితంలో దేవుడు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నావా? దేవునికి సమీపంగా ఉండాలని ఆశపడుతున్నావా? దేవునితో సావాసం చేయాలని నీవు హృదయంలో ఆలోచన కలిగి ఉన్నావా? అయితే దేవునికి వాక్యానికి లోపడు. అయితే మరొకసారి ఆ కోల్పోయిన ఆత్మీయ జీవితాన్ని తిరిగి దేవునికి సమర్పించు. మరొకసారి ఆ యొక్క దేవునికి అభిషేకానికి నీవు అప్పగించుకో. దేవుడు నీ పట్ల కృప చూపిస్తాడు. ఆయనను వెతికేటువంటి వారికి ఆయన సమీపంగా ఉన్నాడు. ఒక స్త్రీ రాత్రివేళ ఇచ్చుమించుగా మరి 10 వెండి నాణ్యాలు ఉంటే 1 వెండి నాణ్యాన్ని కోల్పోయినప్పుడు, పోగొట్టుకున్నప్పుడు ఆ 1 వెండి నాణ్యాన్ని ఆవిడ ఏం చేసిందంటే వెతికింది. అది దొరికినప్పుడు ఆవిడ ఎంతగానో హృదయంలో సంతోషించింది. అలాగనే మన యొక్క హృదయంలో కూడా మనం ఏం వెతకాలంటే దేవుని యొక్క సన్నిధిని మనం వెతకాలి. అయ్యా నీ సన్నిధి ఉంటేనయ్యా నాకు సంతోషం, నీ సన్నిధి ఉంటేనయ్యా నాకు సమృద్ధి, నీ సన్నిధి ఉంటేనయ్యా నువ్వు వెతికే జ్ఞానం లాకివయ్యా, నువ్వు లాలో ఉళ్ళాలి ప్రభువా. యథార్థంగా నువ్వు దేవుళ్ళు ఎప్పుడైతే ఎదగటం నువ్వు ప్రారంభం చేస్తావో, ఎప్పుడైతే యథార్థంగా నువ్వు దేవుళ్ళని హత్తుకోవడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో ఆయన లేకు దగ్గరగా వచ్చేస్తాడు. ఈరోజు చాలామంది ఇవ్వండి దేవుని సమీపించాలని కోరుకుంటున్నారు, కానీ వారి జీవితాల్లో కన్నెలతో దేవుని వెతకలేకపోతున్నారు, కన్నెలతో దేవునికి కృతజ్ఞత స్థుతులు చెప్పలేకపోతున్నారు, కన్నెలతో ఆయన సన్నిధిలో నిజంగా మొరపెట్టలేకపోతున్నారు. కాబట్టి అయా ప్రార్థన చేస్తున్నాం కానీ మాకు సమాధానం ఉండట్లేదయ్యా, ప్రార్థన చేస్తున్నాం కానీ మాలో ఏ మార్పు ఉండట్లేదయ్యా, ప్రార్థన చేస్తున్నాం కానీ బాధలో పోవట్లేదయ్యా అని చెప్తున్నారు. కానీ ఒకసారి నీ ప్రార్థన విధానాన్ని మార్చుకుంటావా?
దేవుని కొరకు జీవించడం కోసం, దేవుడు నీకు దగ్గరగా ఉండటం కోసం నిజంగా అమర పెట్టడం ప్రయత్నం చేస్తావా? ఒక చిన్న బిడ్డలాగా, ఏమీ తెలియని వాడలాగా నువ్వు బహుగా తగ్గించుకుని నువ్వు నిజంగా మొరపెట్టు. నీవు కన్యలతో కృతజ్ఞత కలిగి ఉండు. నీవు దేవుని మీద మనసు పెట్టుకుని ఆయన వెతుకు. ఆయన నీకు దగ్గరగా రాబోతున్నాడు. ఆయన నీ హృదయాన్ని తాకబోతున్నాడు. నీ మనసులో ఉన్నటువంటి బాధ ఆయన తొలగించబోతున్నాడు. నీ మనసులో ఉన్న చింత ఈ భూమి మీద ఉన్నవారెవరూ తొలగించలేరు. గాలి వీళ్ళు ప్రకటించే దేవుడు తొలగిస్తాడు. నీ హృదయంలో భయం ఎవరు తొలగించలేరు. గాలి వీళ్ళు ప్రకటించే దేవుడు వీళ్ళలో భయాన్ని తొలగిస్తాడు. నీ హృదయంలో ఉన్న ఆ బాధ వేదన ఎవరు తొలగించలేరు. కానీ ఎవరికి చెప్పుకున్నా ఈ దేవునికి నిజంగా నువ్వు కన్నీటితో చెప్పుకున్నట్లయితే నీ హృదయంలో వేదన బాధ తొలగిస్తాడు. ఎబ్రెయులు దేవుని సన్నిధిలో నిశ్చయంగా మొరపెట్టాడు కనుక ఎబ్రెయులను దేవుడు ఆశీర్వదించాడు. నువ్వు కూడా నిజంగా మొరపెట్టడం నేర్చుకుంటావా? కన్నీళ్లతో కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం నేర్చుకుంటావా? నువ్వు కూడా కన్నీళ్లతో ఆయన వెతకటం నేర్చుకుంటావా? ఆయన వాక్యంలో, ఆయన సన్నిధిలో నువ్వు నేర్చుకోవడానికి ఇష్టపడినట్లయితే దేవుడు నీ పట్ల కనికర పడతాడు, కృప చూపుతాడు, నిన్ను అనేకులకు ఆశీర్వాదకరంగా మార్చేస్తాడు. దేవుడు నీకు దగ్గరగా వచ్చేస్తాడు. నువ్వు దేవునికి దగ్గరగా జీవించాలనుకు మంచి తీర్మానం చేసుకోండి. ప్రభు సన్నిధిలో మీ ప్రార్థనా విధానాన్ని మార్చుకోండి, మీ ఆత్మీయతను మార్చుకోండి. పరిశుద్ధ ఆత్మదేవుడు మీకు సహాయం చేయనుగాక. ప్రార్థన చేస్తున్నాను, ప్రార్థనలోకి వచ్చాను. ప్రేమ కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈ మాటలు విని ఎంతమంది బిడ్డలైతే నీకు దగ్గరగా ఉండాలని కోరుకుంటున్నారో వారందరినీ కూడా మీరు దర్శించమని వేడుకుంటున్నారయ్యా. వారందరి జీవితాల్లో ఆత్మద్వారా అద్భుతాలు జరిగించమని వేడుకుంటున్నారాయన. అయ్యా, వారు నీకు కళ్ళతో కృతజ్ఞతాస్తుతులు చెప్పేవారుగా అయ్యా, నా ప్రభువా నిన్ను హృదయపూర్తిగా మనస్ఫూర్తిగా ఎదిగేవారుగా వారిని ఉంచమని, నీ చిత్తమును వారి పట్ల ధరించమని నాయన. అయ్యా, ఈ ప్రార్థనలోకి వచ్చిన రోగులందరినీ స్వస్థపరచమని, ఆత్మీయతను కోల్పోయిన బిడ్డలకు నాయన నూతన జీవాన్నిచ్చి బలపరచమని యేసు శక్తిగల నామమున మిక్కిలి వినియముతో ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమే. ఈ కార్యక్రమం మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. మీకోసం మేము ప్రత్యేకంగా ప్రార్థన చేస్తాం. మీరు ఎలాంటి సమస్యకుండా, ఆర్థికమైన ఇబ్బంది కూడా, అనారోగ్యం కూడా మీరు వెళుతున్నట్లయితే, ప్రభుకు మీరు దగ్గరగా ఉండాలని మీరు ఆశిస్తున్నట్లయితే, ప్రభు సన్నిధిని మీరు కోరుకున్నట్లయితే, మీకోసం మేము తప్పనిసరిగా ప్రార్థన చేస్తాం. ఫోన్ కాల్ ద్వారా తెలియపరచండి. దేవుడు మిమ్మల్ని మీ కుటుంబాలను దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.